హాయ్ అండి, వెల్కమ్ టు క్యాడీస్ గార్డెన్. ఈరోజు ఎందుకు ఇంత హుషారుగా ఉన్నానంటారా, ఈరోజు స్ట్రాబెర్రీ వచ్చింది పండు. సో చాలా మంది స్ట్రాబెర్రీ మొక్క గురించి చెప్పక విత్తనాలతో వేసుకోవచ్చా అట్లా అడుగుతున్నారు. అయితే విత్తనాలతో నేను ట్రై చేయలేదండి, నేను మొక్కని కొనుక్కొచ్చుకున్నాను. ఇది లాస్ట్ ఇయర్ మొక్క. అయితే దీంట్లో 3-4 పెట్టుకున్నారు అనమాట. 3-4 పెట్టుకుంటే అన్ని చచ్చిపోయాయి. మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం వచ్చిన తర్వాత ఏమైందంటే ఇవి మళ్ళీ మళ్ళీ పెరుగుతున్నాయి అనమాట. చూసారా, సో ఇక్కడ ఒక మొక్క ఉంది, ఇక్కడ ఒక మొక్క అయ్యింది, దీని పక్కన ఇంకొకటి వచ్చేసింది, దీని పక్కన ఇక్కడ ఇంకొకటి వచ్చేసింది, అట్లా ఇది పెరుగుతున్నాయి. అయితే నేను ఏం చేశానంటే ఈ మొక్క కోసము ఈ సాయిల్ మిక్స్ అనేది చాలా అంటే చూసారా ఎంత పచ్చిగా ఉన్నా కూడా మట్టితో పాటు ఇది లూజ్ సాయిల్. దీనికి ఎప్పుడు దీంట్లో కొంచెం కోకోపీట్ వాడాలండి. మామూలుగా అన్నింటిలో నేను ఇప్పుడు కోకోపీట్ వాడట్లేదు, కానీ దీనికోసం అయితే కొంచెము కోకోపీట్ వాడాలండి. దీనికి ఎప్పుడు చల్లగా ఉండాలన్నమాట, మట్టి చల్లగా ఉండాలి. అయితే దీన్ని డబ్బాల్లో పెట్టుకోవడం కంటే గ్రో బ్యాగ్ లో పెట్టుకోవడం బెస్ట్. అంటే గ్రో బ్యాగ్ తొందరగా హీట్ ఎక్కడం అట్లాంటివి జరగదు కదా, సో కొంచెం చల్లగా ఉంటుంది. ఇంకా థర్మకోల్ బాక్సులు అయితే ఇంకా బాగుంటాయండి, థర్మకోల్ బాక్సులు దొరుకుతాయి కదా, సో అవి అయితే ఇంకా బాగుంటాయి. అయితే దీనికి పెద్ద కేర్ అవసరం లేదు, కానీ తడి ఉండాలి, కొంచెం ఎండ తక్కువ ఉండాలి, కొంచెం షేడీలో ఎండ కావాలి, కానీ కొంచెం షేడీలో పెట్టాలి. చూసారా ఫ్రూట్ వచ్చింది, స్ట్రాబెర్రీ ఫ్రూట్. సో అట్లా ఫ్రూట్ వస్తాయి. ఫ్లవర్ చూపిస్తాను, ఫ్లవర్ ఉందా? మామూలుగా ఇట్లా ఫ్లవర్ వస్తుంది, దీంట్లో వైట్ గా ఉండి ఫ్రూట్ వస్తుంది, ఇది రాలిపోయినట్టుంది. సో ఇవి ఎట్లా మొక్కలు, ఇది ఒక్క మొక్క తెచ్చుకున్నా చాలండి చక్కగా అవే పెరిగిపోతాయి. ఎట్లా పెరిగిపోతాయి అంటే నేను మీకు చూపిస్తాను వీటిని ఎట్లా ప్రాపగేట్ చేసుకోవాలి కొత్తవి మొక్కలని. చూడండి, ఈ దీంట్లో పెరిగిన స్ట్రాబెర్రీ మొక్కని నేను పక్క కుండీలో పెట్టేశాను. చూసారా, మీకు అర్థమవుతుందా? ఇగో కనెక్షన్ ఉంది చూసారా. ఈ కుండీలో పెట్టిన మొక్కని తీసుకెళ్లి నేను పక్క కుండీలో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ కొమ్మని ఇక్కడ పెట్టాను, ఇక్కడ నుంచి కొమ్మని ఇక్కడ పెట్టాను. సో ఇది ఏంటంటే నేలకి తాకుతా ఉంటే వేర్లు వస్తాయి. నేను మీకు ఒకటి లాగి చూపిస్తాను, చూడండి ఇది లాగుతాను. ఇగో చూసారా, చిన్నగా వేర్లు వచ్చాయి, కనిపిస్తున్నాయా మీకు? అట్లా అనమాట, ఇది నేలను తాకితే చాలు వేర్లు వస్తాయి. అది నేలను తాకేయడానికి ఏం చేయాలంటే మనం ఏదైనా కొంచెం సపోర్ట్ని అంటే దాన్ని ఇట్లా పెట్టేస్తే వస్తుంది అనమాట. చూస్తారు ఒక్క నిమిషం, ఇట్లా ఒక పుల్లని తీసుకొని దీన్ని వీ షేప్లో చేయాల, చేస్తాం కదా. సో దీన్ని ఇప్పుడు ఇక్కడ కడుపులాగుంది చూసారా, ఇక్కడ ఇట్లా కడుపులాగుంది చూసారా. ఈ కడుపులోంచి మొక్క వస్తుంది అనమాట, ఇక్కడ వచ్చింది చూడండి, ఇట్లా కడుపు ఉంటుంది, ఇక్కడ మొక్క వస్తుంది. ఆ కడుపుని ఏం చేయాలంటే ఈ దీంతో ఇక్కడ ఇట్లా తొక్కి పెట్టేసేయాలి. అర్థమైందండి, ఈ కడుపుతో దీన్ని తొక్కి పెట్టేసేయాలి. ఇంకొకసారి చూపిన ఇది లేసింది, మళ్ళీ పెట్టుకుంటాను కానీ ఇట్లా వీ షేప్ లో కర్రని తీసుకొని ఇప్పుడు ఇక్కడ వేర్లు వచ్చాయి కదా. సో నేను ఇప్పుడు మళ్ళీ దీన్నే నొక్కి చూపిస్తాను. దీన్ని ఇట్లా ఈ వీ షేప్ లో దీన్ని ఇట్లా నొక్కేసేయాలి. సో ఏమవుతుందంటే ఇది నేలకు ఆడుకొని అక్కడ మనకు వేర్లు వస్తాయి. సో కొత్త మొక్కలు అనేవి అట్లా వస్తాయి అనమాట. ఇప్పుడు ఇవి కొంచెం మెరుగుతాయి కదండి, ఇవి మళ్ళీ బయటకు వస్తాయి, మనం మళ్ళీ ఇంకో కుండీలో పెట్టుకోవచ్చు, అట్లా ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఎందుకు వేరే కుండీలో పెట్టుకున్నాను ఇందులో పెట్టుకోలేదంటే ఇది లాస్ట్ ఇయర్ మట్టి, అంటే ఈ మట్టికి 1 ఇయర్ అయిపోయింది. వీటిని పీకేసి మళ్ళీ మనం పెట్టితే బతుకుతాయో లేదో మనకు తెలియదు. సో అప్పుడు ఏంటంటే ఇవి ఇక్కడికి పెట్టుకున్నాము, ఇవి తీసి మట్టిని మనం ఫర్టైల్ చేసుకున్నా కూడా మళ్ళీ ఇవి ఒకవేళ బతకపోయినా మనకి ఇవి ఉంటాయి అనమాట. అయినా మొక్కలు ఎన్ని మొక్కలు వస్తే మనకి అన్ని ఫ్రూటింగ్ వస్తుంది. దీనికి కొంచెం ఎప్పుడైనా సైడ్స్ కు పెట్టాలండి, సైడ్స్ కు పెట్టాలి మొక్కలు మధ్యలో కాకుండా. నేను నాకు అప్పుడు తెలియదు, ఫస్ట్ నేను పెట్టినప్పుడు తెలియదు వీటిని మధ్యలో పెట్టినాను. సైడ్స్ కు పెడితే ఏమవుతుందంటే ఈ కాయలు ఉన్నాయి చూసారా, ఇవి మట్టిలో పడి పాడవుతా ఉంటాయి అనమాట. ఇది కూడా కొంచెం పాడైంది చూడండి. సో దీన్ని బయటికి వేసామనుకోండి, దీన్ని ఇట్లా బయట అక్కడ నుంచి బయటకు వేస్తే ఫ్రూట్స్ అనేవి మంచిగా నీట్ గా వస్తాయి అనమాట. నాకు తెలియక నేను ఇట్లా మధ్యలోకి పెట్టుకున్నాను. ఇక్కడ ఉంది చూడండి ఒక ఫ్రూట్. సో ఇట్లా మట్టికి తగులుతా ఉంటాయి. ఇప్పుడు ఇదే చివరకు, ఇదే మొక్క చివరకు ఉంది అనుకోండి, ఇట్లా వేసేస్తాం. ఇట్లా వేస్తే అది పర్ఫెక్ట్ ఫ్రూట్ అవుతుంది అనమాట మనకి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? సో వీటిని ఎట్లా ప్రాపగేట్ చేసుకోవాలి అని
దీనికి అప్పుడప్పుడు కంపోస్ట్ మాత్రం ఇవ్వాలండి. కంపోస్ట్ చక్కగా ఇవ్వాలి. ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్లు ఏమన్నా ఉంటాయొచ్చు, లేకపోతే నేను ఇప్పుడు ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఎక్కువ వాడటం లేదండి, జీవామృతాన్ని వాడుతున్నాను. జీవామృతాన్ని ఇచ్చుకోవచ్చు 15 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి కంపోస్ట్, ఒకసారి అది ఒకసారి ఇది మార్చి మార్చి ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకుంటే నేను ఇంతకు ముందు లాస్ట్ మంత్ జీవామృతం పోసాను కదా, సో అందుకని ఇది కొంచెం మంచిగా డెవలప్ అయింది. వర్షాకాలం కూడా కాబట్టి ఇక చూసారా ఇన్ని మొక్కలు అయ్యాయి, రెండు బతికాయి, ఆ రెండులోంచి మనకి ఇన్ని మొక్కలు అయ్యాయి అన్నమాట. చూసారా, సో ఇట్లా మనం ఒక్క మొక్కను కొనుక్కొచ్చుకున్నా కూడా ఇన్ని మొక్కలు అవుతాయి. అయితే నేను విత్తనాలతో అయితే ట్రై చేయలేదండి. చాలా మంది అడిగారు అక్క విత్తనాలు ఉంటే ఇస్తారా స్ట్రాబెర్రీ అని చెప్పి. నేను స్ట్రాబెర్రీ విత్తనాలు నేను ఏమి యూజ్ చేయలేదండి, మొక్కలు కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నాను నర్సరీలో, దొరుకుతుంది. ఒకసారి కొనుక్కుంటే సరిపోతుంది, మనం జాగ్రత్తగా కాపాడుకుంటే లైఫ్ లాంగ్ మనకి ఇట్లా కొత్త మొక్కలు వస్తూనే ఉంటాయి, మొక్కలు పోకుండా. ఇప్పుడు ఇది చచ్చిపోయినా మనకి ఇది ఉంటుంది, మళ్ళీ దీంట్లోంచి వచ్చేది ఇంకొక కుండీలో పాడు చేసుకున్నాం అనుకో. చూసారా ఇక్కడికి వచ్చేసి ఇదే పడి ఇదే అంటుకొని పోయింది ఇక్కడ మొక్క. సో ఇట్లా మొక్కలు పడుతూనే ఉంటాయి కాబట్టి దీనికి మనం జాగ్రత్తగా కాపాడుకుంటే ఈ మొక్కకి చావు అనేది ఉండదండి. మనం జాగ్రత్తగా కాపాడుకుంటే సెన్సిటివ్, ఎండాకాలం మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, నీడకే పెట్టుకోవాలి కంప్లీట్ గా. సెన్సిటివ్ మొక్క కానీ మనం లైఫ్ లాంగ్ దీన్ని ఇట్లా ప్రాపగేట్ చేసుకుంటూ పోవచ్చండి, ఎప్పటికి ఉండిపోతుంది. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా, చాలా మంచిదండి, హెల్త్ కి చాలా మంచిది, హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది, చాలా బాగుంటుంది ఫ్రూట్ కూడా. మన ఇంట్లో వచ్చి బాగా స్వీట్ గా ఉంటుంది అనమాట, బయట మనం కొన్నప్పుడు పుల్లగా ఉంటుంది కదా, ఇక్కడైతే చాలా స్వీట్ గా ఉంటుంది. కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్తే ఏమనుకోవద్దు, ఒక్క మొక్క గురించి చాలా లాగి అవుతుంది ఈ వీడియో అని చెప్పి ఫాస్ట్ గా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఇంకా ఈ మొక్క గురించి ఏమైనా డౌట్లు ఉంటే మీరు కమెంట్స్ లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్.